హాయ్ గారు, ఇప్పటి నుంచి అయితే రెస్టారెంట్ వీడియోస్ కూడా తీద్దామని చెప్పి ఫస్ట్ ఏదైనా సరే ఒక పెద్ద రెస్టారెంట్ తీద్దామని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ మనం గోల్డెన్ పెవేలియన్ రెస్టారెంట్ తీద్దామని మంచి మంచి రెస్టారెంట్స్ యూట్యూబ్ వీడియో ఫుల్ లెంత్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో అయితే ఎలా సపోర్ట్ చేశారో యూట్యూబ్లో కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇవాళ అయితే గోల్డెన్ పెవేలియన్కి వచ్చాం మనం. గురు ఏంటి ఇంత పెద్ద రెస్టారెంట్, నువ్వు అక్కడ వెళ్ళిపోతున్నావు ఎవరిని పిలవకుండా? వచ్చేది పదార్థంలో మరి కుమ్మేద్దాం, ఎవరికి చెప్పకూడదు అనుకున్నా వచ్చేసారు. కానీ గోల్డెన్ పెవేలియన్ సిన్స్ 1990 చూసావు గురు, 90s కిడ్స్కి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు గోల్డెన్ పెవేలియన్ గురించి. ప్రతి ఒక్కరికి తెలుసు మటన్ బిర్యానీ అంటే విజయవాడలో కన్ఫామ్గా గోల్డెన్ పెవేలియన్కి రావాల్సిందే అని చెప్పి. ఈరోజు మళ్ళీ ఎందుకు తీసుకొచ్చానంటే గుర్తు చేస్తాం ఒకసారి జనాలకి. అదే జయ్ స్టోరీ అయితే చిన్నప్పుడు మా అన్నయ్యతో పాటు వచ్చి, మా అన్నయ్య మౌలాలి అని ఒక అన్నయ్య ఉన్నాడు, అసలు ఇక్కడికే తీసుకొచ్చి తినిపిస్తూ ఉండేవాడు నాకు. అప్పటి నుంచే బాగా ఎమ్మ ఖాళీ ఉండేది కాదు, ఖాళీయే ఉండేది కాదు. అది ఇప్పుడు వచ్చినా సరే ఫుల్ బిజీగా ఉండేది. అంటే మా అన్నయ్య కూడా అలాగే ఫేమస్ అయ్యో వాటికే తీసుకెళ్ళేవాడు నన్ను, అంటే చిన్నప్పటి నుంచే ఫుడీ. ఇవాళైతే మటన్ బిర్యానీ ఒకటి చెప్దాం, అదైతే పక్క, ఎందుకంటే అప్పటి నుంచి ఉన్న పేరు అది, ఇప్పుడు కాదు. మటన్ బిర్యానీ మాత్రం నిజంగా నువ్వు తింటే నాకు తెలిసి మర్చిపోలేదు, విజయవాడలో నీకు ఎక్కడ దొరకను కూడా దొరకదు. నీకు కూడా గురు, నువ్వు మాత్రం కన్ఫామ్గా నువ్వు ఏది చేసినా చేయకపోయినా, నా ఫుడ్ రిలేటెడ్ దాంట్లో నువ్వు ఏది ట్రై చేసినా ట్రై చేయకపోయినా, ఈ మటన్ బిర్యానీ మాత్రం ట్రై చేయి పక్కగా, చాలా అంటే చాలా బాగుంటుంది. వీళ్ళు అయితే కొత్తగా కబాబ్స్ కూడా పెట్టినట్టు ఉన్నారు అజయ్, కబాబ్స్ కూడా పెట్టారు, ఆ కబాబ్స్ కూడా ఆర్డర్ చేద్దాం మనం. కొన్ని స్టార్టర్స్ కూడా చెప్దాం అయితే, స్టార్టర్స్ బిర్యానీ కబాబ్స్. ఓకే ఓకే సరే అయితే ఆర్డర్ చెప్దాం. సూప్, మటన్ సూప్తో స్టార్ట్ చేద్దాం. చూసావు అసలు స్మెల్, పొగలు అదిరిపోతుంది స్మెల్, టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. టేస్ట్ నాకైతే బాగా నచ్చింది గురు, ఎక్సలెంట్ ఉంది సూపు. వచ్చేసినాయి గురు, ఇదే మటన్ దమ్ బిర్యానీ ఫేమస్, చాలా బాగుంటుంది. అయితే కొత్తగా ఇప్పుడు మలై కబాబ్, డ్రాగన్ చికెన్, స్లైస్ చికెన్, కల్మీ కబాబ్, మటన్ దమ్ బిర్యానీ ఇదేసేసి ఎలా ఉందో ఏంటో రివ్యూ ఇచ్చేద్దాం. అసలు దీనికి మనం రివ్యూ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ దీనికి మంచి పేరు ఉంది. ఫస్ట్ డ్రాగన్ చికెన్, డ్రాగన్ చికెన్ బాగుంది గురు. స్లైస్ చికెన్ వేరే లెవెల్ అంతే బాగుంది, నాకు ఇది బాగా నచ్చింది డ్రాగన్ చికెన్. చాలా బాగుంది అజయ్, ఈసారి బిర్యానీతోనే కబాబ్స్ తినేద్దాం, బిర్యానీస్తో పాటు తినేద్దాం. ఆగలే పోతున్నా ఈ బిర్యానీ ఎలాగైనా స్టాక్లే చేస్తున్నా. ఎక్కువ కలర్ కానీ ఏమీ లేకుండా చూసే అంత ప్యూర్గా ఉందో బిర్యానీ, ఇది తింటే ఇలా తెగిపోవాలి. టేస్ట్ అయితే అసలు ఏ మాత్రం మారల, కట్ట కూడా వేడి వేడి పవలు వస్తా. ఇది నాన్ వెజ్ కట్ట, అవునా? నాన్ వెజ్ కట్ట, ఇది మటన్ బా అదిరిపోయింది గురు. అవునా, నాకు తెలుసు అలాగో, నువ్వే ఫస్ట్ టైం దగ్గర అదిరిపోయిద్దనే. అది ఇది గురు, వీళ్ళ దగ్గర మెయిన్ మటన్, నెక్స్ట్ లెవెల్. ఇంకా కట్ట మిక్స్ చేసుకుంటే మటన్ బోన్స్ కూడా వస్తుంది, తెలుసావా? నేను చేస్తా బట్టి ఇంకో మటన్ బోన్స్ కట్ట ఎక్సలెంట్ ఉంది ఫస్ట్ ఆయన అసలు. అవును, ఏం గుర్తురావట్లేదా తింటంటే? ముస్లిమ్స్ పెళ్ళిళ్ళ మటన్ బిర్యానీ తిన్నావా నువ్వు? సేమ్ ముక్కుబలే విడిపోతుంది. అదే మెయిన్ ఇదిగో, ఏదిగా ఏదిగా
ఇది కదా మటన్ బిర్యానీ అంటే. అదే కదా అజయ్, అసలు విషయం మర్చిపోయాం, కబాబ్ తినలేదు, తీసుకో. మటన్ తింటే మర్చిపోయాం అసలు. చీర్స్. అన్న మటన్ బిర్యానీ నచ్చిందబ్బా. నాలుగురు దానికి మటన్ బిర్యానీ కానీ మటన్ పాయా కానీ ఇక్కడే వస్తా తాగ తినడానికి తాగడానికి పట్టు నిండిపోయింది. కన్వర్స్ చేసుకుని వస్తా. అజయ్ లోపల బిర్యానీలు ఇయే కాదు, వీళ్ళు అయితే హలీం సెక్షన్ కూడా ఉంది, వీళ్ళది గోల్డెన్ పెవిలియన్ హలీం కూడా ఉంది. అసలు ఇదైతే చాలా బాగుంది, నేను మొన్న టేస్ట్ చేశాను. దీని పక్కనే ఉంటుంది, పక్కనే హలీం స్టోర్ కూడా మీకు కనబడతానే ఉంటుంది. గోల్డెన్ పెవిలియన్ పక్కనే ఆనుకునే ఉంటుంది. రెగ్యులర్ ఇది స్పెషల్ ఇది. ఓకే ఇది ఫ్యామిలీ బ్యాగ్. ఓకే ఫ్యామిలీ బ్యాగ్ ఇది. ఓకే ఇయే కాకుండా కుర్బానికా మీట, షాహుగా తుకడా, షాహికా తుకడా, కిర్నీ స్వీటు, కద్దూక హల్వా, మిల్క్ షేక్స్ కూడా ఉన్నాయి. ఓకే ఓకే గురు, చూసావుగా బిర్యానీ టేస్ట్ చేసాం, స్టార్టర్స్ హలీము అన్నీ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. అసలు వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత క్వాలిటీగా ఎలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారో జుబేర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఎలా అండి? హాయ్. మా సబ్స్క్రైబర్స్కి చెప్పండి కొంచెం, మీరు ఎలా ఇంత క్వాలిటీగా మెయింటైన్ చేస్తా ఇన్ని సంవత్సరాల నుంచి? ఫస్ట్ ఇది స్టార్ట్ అయింది 1990 అండి. ఓకే. ఫస్ట్ స్టార్టెడ్ బై మై ఫాదర్ ఓకే బషీర్ గారు అండ్ హిస్ బ్రదర్ ఎల్డర్ బ్రదర్ మజీద్ గారు. ఓకే. సో ఇన్ని ఇయర్స్ హార్డ్ ఈ ప్లాట్ఫామ్ నాకు ఎప్పుడు ఎందుకు వచ్చినట్టే, ఐఎమ్ ద సెకండ్ జనరేషన్ యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే ఓకే. ఇప్పుడు సెకండ్ జనరేషన్. మా పెద్దనాన్న అంతా చూసుకునేవాళ్ళు కిచెన్, హీస్ టు హ్యాండిల్ ద కిచెన్ అండ్ మై ఫాదర్ ఈస్ టు హ్యాండిల్ ఆల్ ద పిఆర్ అండ్ మార్కెటింగ్ థింగ్ అన్నమాట. ఓకే. సో మా పెద్దనాన్న బిర్యానీ ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు, ఆయన ఓన్ ఆయన చేసేవాళ్ళు. ఓకే. మేము కట్టెల మీద చేస్తాం. ఓకే. డోంట్ కుక్ ఆన్ ద గ్యాస్. ఓకే. కట్టెలపై మీద బిర్యానీ ఇప్పుడు ఇది? అవును కట్టెల మీద. కట్టెల మీద చేస్తే టేస్టే వేరు. అవును అసలు గ్యాస్ లో టేస్ట్ రాదు. అవును. ప్లస్ మేము మేము సొంతగా చేస్తాం బిర్యానీ. ఓకే. మేము బయట కుక్ ఇస్తే మేము సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎందుకంటే మేము ఫుల్ హార్ట్ తో చేస్తాం, ప్రేమతో. కస్టమర్ ఒకసారి తింటే ఇంకోసారి రావాలి, హ్యాపీగా వెళ్ళాలి. అయితే మీ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ప్రేమ అంటారు ఉండాలి. ఎస్. ఓకే ఓకే. నేను చదివింది హోటల్ మేనేజ్మెంట్, ఐహెచ్ఎం చెన్నై నుంచి చదివాను. దాని తర్వాత ఎంబీఏ చేశాను. ఓకే ఓకే. చేసి ఫుల్ ఎక్స్పీరియన్స్ అయ్యి బయట దీనిలో వచ్చాను ఈ ఫీల్డ్ లో. ఓకే. సో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, దిస్ ఇస్ నథింగ్ ఫర్ మీ, లైక్ ఎవ్రీథింగ్ ఐ నో. ఎవడు ఎవరైనా కొత్త కుక్ వెళ్ళిపోయినా ఐ కెన్ ట్రైన్ ద కుక్ బికాస్ ఐ హావ్ ద నాలెడ్జ్. వేరే రెస్టారెంట్స్ ఉంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. ఓకే. లైక్ ఓనర్స్ కి అంత నాలెడ్జ్ ఉండదు, డిపెండ్ ఆన్ ద కుక్స్. అవును నిజమే. టేస్ట్ మారుతూ ఉంటుంది. అవును. ఇక్కడ ఏంటంటే నాకు ఫుల్ ఫ్లెజ్ గా నాలెడ్జ్ ఉంది. సో నేను చెప్తాను ఇక్కడ ఈ స్టైల్లో నడుస్తుంది, ఇక్కడ క్రౌడ్ ఈ స్టైల్లో ఫుడ్ ప్రిఫర్ చేస్తారు తినడానికి. ఓకే. ఆ స్టైల్ నడవద్దు. మీరు ఎవ్రీ 100 కిలోమీటర్స్ ద టేస్ట్ ఇన్ ద ఫుడ్ చేంజెస్. అవును. ఇప్పుడు కుక్ ఉన్నవాడు ఇక్కడ ఉంటాడు, తర్వాత వేరే స్టేట్కి వెళ్తాడు, వేరే ప్లేస్ మారుతూ ఉంటుంది. సో ఇటు వచ్చినా నేను నా స్టైల్లో ట్రైన్ స్టైల్లో మార్చేస్తాను. ఓకే. ఒకవేళ కుక్ వెళ్ళిపోయినా కూడా నెక్స్ట్ ఇంకొకళ్ళు వచ్చినా కూడా మీ సొంతగా ట్రైన్ చేసుకుంటారు, ఇలా ఇలాగే కావాలి మా కస్టమర్స్ ఇలానే ట్రై చేస్తారు. ఓకే. దానివల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ అదే టేస్ట్ వస్తుంది. నేను ఏంటప్ప వాళ్ళ దగ్గర సీక్రెట్ అనుకున్నా, వీళ్ళకి అంటే కస్టమర్స్కి ఇష్టమైనట్టు, కస్టమర్కి ఇష్టమైన బిర్యానీనే ఇవ్వాలి అని చెప్పి వచ్చిన కుక్కులను కూడా మా కస్టమర్స్ ఇలాగే తింటే ఇలాగే ఇష్టపడతారని చెప్పి చేపిస్తారంట. అది గురు హిస్టరీ. అయితే చూసావుగా ఇలాంటి వీడియోస్ మరెన్ని వస్తూ ఉంటాయి. అప్పుడు దాకా నువ్వు చేయాల్సింది ఏంటో నీకు తెలుసుగా, డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్. బాయ్.